రాజేంద్ర ప్రసాద్ కూతురు అంతిమ యాత్రల పార్థివ దేహాన్ని మోస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఎంతో ఘోరమని ఏడ్ చేశారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె 38 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. సో నిజంగా తల్లిని పోగొట్టుకుని ఒకసారి, మళ్ళీ పుట్టిన తల్లిని మరోసారి పోగొట్టుకున్నానని, నేను నిజంగా ఏం సంపాదించలేదు, అసలు నాకేమీ లేదు, నేను లేనంటూ కుమిలిపోతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎంతైనా కళ్ళ ముందు పెంచినటువంటి బిడ్డ విగతజీవిగా పడి ఉంటే ఏ తండ్రి పడే బాధ అయినా ఆయనకే అర్థమవుతుంది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని ఓదార్చడానికి ఎవరి తరం కావడం లేదు. ఇక పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేస్తుండగా మరి ఎన్టీఆర్ కూడా వెళ్లి రాజేంద్ర ప్రసాద్ గారికి ధైర్యం చెప్పారు. అలాగే పార్థివ దేహాన్ని మోస్తూ మరి అక్కడ తను చేయాల్సిన కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితే అక్కడికి వచ్చి మరి రాజేంద్ర ప్రసాద్ గారికి ధైర్యం చెప్పగానే ఆయన పట్టుకుని బోరున ఏడ్చేశారట రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఓదార్చే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కి, అలాగే ప్రస్తుతం అక్కడికి వెళ్లినటువంటి ఆ పిక్చర్స్ కూడా అభిమానులు షేర్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ కోసం అండగా నిలిచినందుకు ఎన్టీఆర్ కి మరి మంచిదంటూ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి సంబంధించిన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతోంది. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా పూర్తి కాబోతోంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు తిరిగి ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు. అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రకంగా కన్నీళ్లు పెట్టుకోవడం, భోరుమని ఏడవడం చూసి మరి చాలా మంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన తొందరగా కోలుకోవాలని, సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నారు.